హాయ్, ఐ అవంతిక. సో నాతో నేను మూవీలో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సాయి కుమార్ గారి కాంబినేషన్లు అంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో థర్డ్ హీరోయిన్గా చేసినాను క్లైమాక్స్ సీన్. సో చాలా హ్యాపీగా అనిపించింది అంతే, దట్స్ ఇట్. ఇంతమంది ఆడియన్స్దనా, మాకు అదే కదా కావాల్సింది. ఇంతమంది ఆడియన్స్ చూసినప్పుడే కదా మా ఫీలింగ్ హ్యాపీ, హ్యాపీగా డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇందులో మామూలుగా ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలి? ఏంటండి, ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలి? ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలా? ఇందులో మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న అంటే యూత్ ఎందుకు చెడిపోతున్నారు, దేనివల్ల చెడిపోతున్నారు, సో దాని స్టోరీ బేసిక్ మీద స్టోరీ అన్నమాట. ఫ్యామిలీ కూడా చూడొచ్చా, ఓన్లీ యూత్? నో, ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, టోటల్ ఎవ్రీవన్ చూడొచ్చు. ఏం చెప్పాలనుకుంటారు సినిమా గురించి చెప్పండి. సినిమాలో చాలా మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, డ్రగ్స్కి డ్రింక్కి అలవాటు పడి వాళ్ళ లైఫ్ని స్పైల్ చేసుకుంటున్నారు. సో దాని మీద స్టోరీ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన స్టోరీ, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. నాతో నేనే మూవీ చూసానండి, చాలా అంటే చాలా బాగుంది. యాక్టర్ అసలు నేను శాంతి కుమార్ డైరెక్టర్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఒక జబర్దస్త్ కామెడియన్ ఏంటి ఒక డైరెక్టర్. లాస్ట్ టైం మనం వేణుగారితో కంపేర్ చేసుకున్నాం కదా, సో వేణుగారు తీసినప్పుడు ఎంతో షాక్ అయినా, ఇప్పుడు శాంతి కుమార్ గారు తీయంగానే అంతే షాక్ అయినాం సినిమాలో. అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేసి దీపాలి రాజ్పుత్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకో హీరోయిన్ కూడా ఉండడం అయింది, హీరోయిన్. అండ్ ఇంకొకటి వచ్చేసి సాయి కుమార్ గారు, ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి 60 ఇయర్స్ దాకా పెళ్లి గురించి, పెళ్లి అనేది మనుషులకు ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయం పైన డిపెండ్ అయ్యి ఉంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ వర్షానికి ఒక హాట్ సమ్మర్ మూవీలా ఇచ్చేసిన అనమాట, హాట్ హాట్ గా సమ్మర్ కి. అండ్ మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంటది. మన చిన్నప్పుడు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సుమన్ శెట్టి వీళ్ళు, వాళ్ళు మళ్ళీ ఇందులో రిపీట్ అవ్వడం ఇంకా బాగుంది. మూవీ సీన్స్ కానీ అన్ని కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓం సాయి గారు కానీ, ఓం ఆదిత్య గారు కానీ, శ్రీనివాస్ సాయి గారు కానీ చాలా అంటే చాలా బాగా చేశారండి యాక్టర్స్ కూడా. వాళ్ళకి ఒక మంచి మూవీ, ఈ వర్షంలో మంచి మూవీ అయితే మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చూడొచ్చు, 60 ఏళ్ళు వయసు ఉన్న వారి దాకా. మూవీ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. నాతో నేను ఇటు శాంతి కుమార్ గారు సెట్, చాలా బాగుంది మూవీ అయితే. సూపర్, మరి వన్ మోర్ చెప్తున్నామండి, నాతో నేను హిట్, శాంతి కుమార్ సెట్. ఈ సినిమా చాలా బాగుంది. శ్రీనివాస్ సాయి, సాయి కుమార్ గారు ఇద్దరు నాకు తెలిసి ఏమంటారు, వాళ్ళకి ఇద్దరు తండ్రిదండ్రులుగా ఉన్నారు. బట్ ఏంటంటే నాకు చాలా బాగా అనిపించిన మూవీ ఏంటంటే, మూవీ పరంగా వస్తే నాతో నేను అసలు మనము డబ్బులుంటే వ్యసనాలకు ఎట్లయితే చెడిపోతామో, ఒకప్పుడు మన అయ్య అమ్మాయిలు అందరూ కలిసి ఎట్లయితే కష్టపడ్డారు, అప్పుడు కష్టపడ్డప్పుడు అరే నా పిల్లలు కూడా సుఖపడాలి, అట్లా నాలుగే కష్టపడద్దు అని ఎప్పుడు ఆలోచించకండి. అదే మైనస్ పాయింట్. నాకైతే ఓవరాల్ గా నాకు రాజీవ్ కంకల్ గారు అయినా సరే, ఇప్పుడు సాయి కుమార్ గారు అయినా సరే, మన శ్రీనివాస్ సాయి మంచి హీరో అవుతాడు రేపు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మన శాంతి కుమార్ గారు డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి. శాంతి కుమార్ గారు కమెడీ అనుకున్నా, ఏదో జబర్దస్త్ చేస్తున్నా అని చెప్పి ఇంత మంచి డైరెక్షన్ చేస్తానని అనుకోలేదు. నాకు ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సినిమాటోగ్రఫీ అయినా, సాయి మెయిన్ సాయి కుమార్ గారు, శ్రీనివాస్ సాయి అదొకటి, మళ్ళీ లాహిర్ 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 లో సినిమాలో హీరో ఆయన ఆయన చాలా బాగా చేసిండు. ఆయన పేరు ఓం గారు చాలా బాగా చేసారు. నాకైతే ఒక విధంగా చెప్పాలంటే నాతో నేను ఒక్కసారి ఈ జనరేషన్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, ఎందుకంటే నాతో నేను అనేది ఇప్పుడు మన ఫాదర్ అండ్ మదర్ ఎట్లయితే కష్టపడి పైకి వచ్చిర్రు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడైతే ఏమంటారు అరే కష్టపెట్టొద్దు అని చెప్పేసి అనుకుంటారు, ఆ పాయింట్ అనేది నాకు చాలా మంచి అనిపించింది. ప్రతి ఒక్కరు కష్టపడాలి, కష్టపడుతున్న విలువ తెలుస్తుంది, అది మాత్రం నాకైతే మంచి అనిపించింది. మీరు కంపల్సరీ నాతో నేను సినిమా చూడండి. మీరు థియేటర్లో ఒక ప్రతి ఒక్కరు తల్లిదండ్రులతో ఫ్యామిలీతో పాటు చూడవచ్చు, ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఉన్నది దీంట్లో. శాంతి కుమార్ గారు మంచి బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిర్రు, తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయడం బ్రో. ఇప్పుడే నాతో నేను అనే మూవీ చూసాను బ్రో, నిజంగా ఎంత ఎంత మెసేజ్ ఉందండి మూవీలో. నిజంగా అసలు సాయి కుమార్ యాక్టింగ్ అయితే ఇదా బ్రో, మొత్తం సినిమా ఆయన మీదనే, ఆయన రియల్ లైఫ్ ఏమంటారు ఆయన బేస్ చేసుకుని సినిమా తీశారు. డైరెక్షన్ వేరే లెవెల్ బ్రో, నిజంగా చెప్తున్నా. అంటే కొత్త కమెడియన్ ఆయన, అతను ఒక డైరెక్టర్ అయిందంటే ఒక నిజంగా ఒక ఇన్స్పిరేషన్. మొన్న బలగం నుంచి మన వేణు గారు మంచి డైరెక్టర్ అయ్యారు, ఒక తీరస్థాయిగా మిగిలిపోయే డైరెక్టర్ అయిపోయారు. తర్వాత మళ్ళీ శాంతి కుమార్ శాంతి స్వరూప్ అని చెప్పేసి మళ్ళీ ఏదో
ఒక మూవీ నాతో నేను అనే ట్రై అంటే చాలా టు బి ఫ్యాక్ట్ బ్రో, రాజీవ్ కనకాల అంతంత ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెట్టుకుని ఒక బెస్ట్ మూవీ ప్లాన్ బెస్ట్ మూవీ చేశారు బ్రో. అదైతే ఎంత బాగుందంటే స్టోరీ మొత్తం న్యాచురల్ గా ఉంది, టేకింగ్ అంత న్యాచురల్ ఉంది, సినిమా అయితే హిట్ బ్రో చెప్తున్నా నిజంగా ఆడుతుంది. నాకైతే బాగా అనిపించింది బ్రో, జనరల్ గా ఉంది, న్యాచురల్ గా ఉంది సినిమా, డైరెక్షన్ న్యాచురల్ గా ఉంది, ఐశ్వర్య బాగా చేసింది, అంతే ఆర్టిస్ట్ అందరినీ ప్లాన్ కామెడియన్ అందరినీ ప్లాన్ చేసుకుని ఆయన కూడా యాక్ట్ చేసి చాలా బాగా చేశారు. సాయికుమార్ గారు ప్రొడ్యూసింగ్ కూడా దీనికి అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. అదే ప్యాడింగ్ ఆర్టిస్ట్ బెస్ట్ బెస్ట్ వన్ ఉన్నారు, రాజు కనకాల మళ్ళీ సాయి కుమార్ మళ్ళా వచ్చేసి అసలు మొత్తం ఒక ఒక మంచి ప్యాడింగ్ తో సినిమా తీస్తే ఒక బెస్ట్ సినిమా ఇది. ఇప్పుడే నాతో నేను సినిమా చూసే ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే డైరెక్టర్ గురించి, ఒక కమెడియన్ ఒక డైరెక్షన్ తీసేయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అప్పనా, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎక్కడ రావు అన్న మంచి సినిమా అంటే అన్న మనోడు ఎంత బాధపడుతుంది చిన్నప్పటి నుంచి సినిమాలో ఉన్న ప్రేమిస్తాడు రెండు 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 లవ్ చేసి రెండు పోతాయి పాపం, ఒక కష్టం నుంచి ఒక సుఖం దాకా ఇలా చూస్తుంది ఒక సినిమా పాయింట్ మంచి పాయింట్ అన్న. ఒక పాయింట్ ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుఖాలు ఎక్కువైనా కూడా కష్టమే, సుఖాలు చాలా ఎక్కువైతే కష్టమే, కష్టాలు ఎక్కువైతే కష్టం కాదు సుఖాలు ఎక్కువైనా కూడా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మంచి సినిమాలు అయింది మంచి సినిమా ఇలా రాలేదన్న అందుకు, ఎందుకంటే మంచి మంచి కన్నా మంచిమే గొప్పది అంటారు. అంటే మంచి కన్నా డబ్బులు ఎక్కువ ఉంటేనే ప్రతి ఒక్కరు డబ్బు గురించి అనేది చాలా చూపించారు, సుఖాలు ఎక్కువ చాలా కష్టాలు ప్రొడ్యూసర్ గురించి. ఒక ఐటమ్ సాంగ్ ఉందా, ఐటమ్ సాంగ్ లో ఆయన యాక్టింగ్ చేసిన మంచి ఫ్యూచర్ ఉంది ఆయనకి అని చెప్తున్నా, డాక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ మంచి ఫ్యూచర్ ఉంది కోరుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుందన్న, డైరెక్షన్ పెట్టేప్పుడు ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అన్న నాతో నేను అనే సినిమా చూశానన్నయ్య. ఈ మూవీలో ఏంటంటే మన హీరో సాయి కుమార్ గారు అండ్ మన శ్రీనివాస్ సాయి గారు ఇద్దరు నటించారు. ఈ మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తము ఒక లవ్ స్టోరీతోని కామెడీ సీన్స్ తోని మంచి మంచి ఎమోషనల్ సీన్స్ తోని మూవీ మాత్రం బాగుందన్న. ఇంకోటి ఈ మూవీ తీసిన డైరెక్టర్ ఎవరంటే మన సంతి గారు. సంతి గారు ఏంటంటే ఒక మంచి స్టోరీతోని మూవీ ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కంబ్యాక్ తోని వచ్చారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి చూడాల్సిన మంచి బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ మూవీ. ఏంటంటే అన్న మామూలుగా ఫ్రెండ్షిప్ లలో ఇప్పుడు ఇవాళ రేపు ఉండే ఫ్రెండ్షిప్ లలో బాగా కమర్షియల్ గా డబ్బు ఉన్న వాళ్ళని ఏంటంటే ఫ్రెండ్షిప్ చేసేసుకున్నారు. ఫ్రెండ్షిప్ చేసేసుకొని ఏం చేస్తున్నారంటే అరే వీడిని ఎట్లా ట్రాప్ చేయాలి, వీడిని ఎట్లా చంపేయాలి, వీడిని చంపేస్తే వీడి ప్రాపర్టీ మొత్తం మనకే మనకే దక్కదు కదా అనే కాన్సెప్ట్ తో ఉన్నారు. కానీ అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఒకళ్ళు ఏంటంటే కష్టపడి సంపాదించిన ఆస్తి మీద ఇంకొకళ్ళు తీరగా తినాలి చేయాలని చెప్పేసి చూస్తారు. కానీ ఏంటంటే ఈ మూవీలో అది లాస్ట్ వరకు అది ఎప్పటికీ సాధ్యపడదు. ఎవరైనా సరే కష్టపడే బతకాలి, కష్టపడే ఉండాలి అనేదే మూవీ కాన్సెప్ట్. కానీ సాయి కుమార్ ఈ మూవీలో ఏంటంటే ఫ్రెండ్షిప్ అనే పేరుతోని సరే ఏంటంటే నా ఫ్రెండే కదా అని చెప్పేసి దగ్గర తీస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని గంజాయిలకు డ్రగ్స్ కి అలవాటు పడి మొత్తం అన్నిటికీ వ్యసనానికి లోన్ అయిపోయి ఏంటంటే తీరగా తినడము చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఎవరైనా సరే కష్టపడి సంపాదించాలి, కష్టపడి సాధించాలి, ఉన్నతమైన ఒక స్థాయిలోకి రావాలి, స్థానంలో మనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలనేదే మూవీ కాన్సెప్ట్ అన్న. ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ అనే పేరుతో ఎవరు తొందరపడి మోసపోవద్దు, ఏదైనా సరే మోసపోవద్దు, మోసం అనేది జరగకూడదు అనేది మూవీ కాన్సెప్ట్ అన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ చూడాల్సిన సినిమా ఓ తమ్ముడో సినిమా గురించి మంచి చెప్పాలి. సినిమా ఎట్లుంది? బాగుంది మంచి సినిమా నా పక్కన కూర్చుంది అన్న వెనకాల సినిమా చాలా బాగుంది తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. సిఆర్ గారు ఎందుకు అప్పట్లో సిఆర్ గారు నాకు గుర్తుకొచ్చిన ఆ యాక్టింగ్ పరంగా చూసుకుంటే సాయి కుమార్ గారు తెలుసు కదా ఎలా యాక్ట్ చేస్తారో, మామూలుగా లేదండి, పంచి డైలాగు కానీ కామెడీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మెయిన్ సినిమాలో కంటెంట్ ఉందండి. అలాగే ఆదిత్య అతను ఓల్డ్ సినిమా చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఈ సినిమాలో హైలైట్ ఉంది. సాంగ్ అన్న ప్రతి సాంగ్ గుమ్ము లేచినట్టు మాటలు కాదు, హైలైట్ ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. నేను ఒకటే ప్రజా మంచి సినిమా వచ్చినప్పుడు అందరు ఆదరించాలి. నేను నిజంగా ప్రొడ్యూసర్ గారు వండర్ఫుల్ అండి, మంచి కలెక్షన్. అలాగే డైరెక్టర్ గారు ఈ నాకు తెలిసిన వరకు అయితే ఈ మీతో ఒక మంచి సినిమా అంటే మాత్రం ఇదే సినిమా చూశారు అన్న? ఇప్పుడే చూశాను నాతో నేను సినిమా. అయితే వేరే లెవెల్ అన్న, చాలా చాలా బాగుంది. ఆ స్టోరీ డిఫరెంట్ స్టోరీ అన్న, ఓల్డ్ జన్మ న్యూ జన్మ అని చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాలో మనం ఇప్పుడుంది మన చిన్న ఏజ్కెళ్ళి ఎలా మార్చుకోవాలనే కంటెంట్ వచ్చారు. శాంతి కుమార్ డైరెక్షన్ చాలా చాలా బాగుంది. ఆయన కామెడీ పంచులు జబర్దస్త్ లో చూసాం కానీ అసలు మంచి డైరెక్టర్ ఉన్నాడని ఇప్పుడు ఈ సినిమాతో తెలిసింది. నేను హీరోయిన్ ఐశ్వర్య ఏమని వేసింటే ఆ నడుము చూస్తే మటుకు వస్తుంది అనమాట.
చాలా చాలా బాగుంది. ఐశ్వర్య పర్ఫార్మెన్స్, హార్ట్ రొమాన్స్, ఆ గ్లామర్ చాలా పనిచేస్తుంది. ఐశ్వర్య అయితే హీరో గారు అయితే అప్పుడు ఎప్పుడో చేశారు లాయర్ లాయర్, ఇప్పుడు మళ్ళీ ఒక విలేజ్ తో చాలా చాలా బాగా చేశారు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా గంభీరంగా ఉంటుంది. అలాగ లవ్ లో మోసపోయిన హీరో ఎలా సక్సెస్ అయ్యాడు అనేది ఈ సినిమా. కొత్త స్టోరీ చాలా చాలా బాగుంది. సాయి కుమార్ యాక్టింగ్ కానీ అన్ని బాగున్నాయి అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఇక్కడ టచ్ చేస్తుంది, చాలా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రెండు ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. వేడికి తీసింది అనమాట. సో అందరు యూత్ ఫ్యామిలీతో ఎంటర్టైన్ అయ్యే సినిమా. నాతో నేను పిల్లలు కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు అనమాట. ఎక్కడ వల్గారిటీ ఏం లేదు, మంచి ఫన్ సినిమా. నాతో నేను చూశాను, చాలా బాగుంది. ఇది ఒక చక్కటి పల్లెటూరి సినిమా అనమాట. అండ్ ఇందులో వచ్చేసి సీనియర్స్ ఉన్నారు, రాజీవ్ కనకాల గారు, సాయి కుమార్ గారు, సమీర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఐశ్వర్య ఉంది. అండ్ మూవీ వచ్చేసి ఒక మంచి లవ్ ట్రాక్ అండ్ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా అనమాట. చాలా మంది క్యాస్టింగ్ ఉన్నారండి. ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం మనము. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ చూసే సినిమా. అండ్ ఒక ఓల్డ్ స్టోరీ లాగా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ జనరేషన్ లో ఉండాల్సిన సినిమా కాదు, అంత బాగా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడా కూడా తగ్గలేదు. అండ్ హీరో గారు కూడా చేయబోతున్నారు ఆల్ ద బెస్ట్. అండ్ స్పెషల్లీ చెప్పాలంటే ఒక్క సాంగ్స్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఒక చక్కటి లొకేషన్స్ లో చేశారు. అండ్ హీరో వచ్చేసి చాలా బాగా చేశాడండి. అండ్ స్టోరీ వైజ్ వచ్చేస్తే ఇందులో 2-3 ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి. అవి ఎక్కడ కూడా మన లైఫ్ కి దగ్గరగా ఉంటాయి. అండ్ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. వాళ్ళ లైఫ్ లో జరిగిన ఎమోషన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇందులో, చాలా బాగుంది. అండ్ నాతో నేను అనేది నాతో అంటే నేను నాతోనే నేను చూపించుకున్నట్టుగా ఉంది అనమాట. ఆ సినిమా అనేది చాలా బాగుందండి, మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ స్టోరీ లైన్ కూడా వచ్చేసి హ్యాపీనెస్ ఉంటే ఎంతగా ఉంటుంది, సాడ్నెస్ ఎంతగా ఉంటుంది, మన లైఫ్ లో హ్యాపీనెస్ కూడా ఎక్కువ అయితే వచ్చే బాధలు ఎలా ఉంటాయి అనేది ఇందులో చూపించారు. అండ్ లవ్ స్టోరీ కూడా ఉందండి ఇందులో. అండ్ యూత్ కూడా డెఫినెట్ గా మారిపోతారు ఈ సినిమా చూస్తే. లవ్ కన్నా కెరియర్ ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది ఈ మూవీ చూస్తే. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ డైరెక్టర్ గారు అందించారు. అండ్ లొకేషన్స్ కూడా, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉందండి. అండ్ ఆ పల్లె వాతావరణం కానీ, ఆ వాటర్ కానీ, ఆ లొకేషన్, ఆ గ్రీనరీస్ కానీ చాలా బాగున్నాయి. ఒక మంచి విలేజ్ టైప్ ఆఫ్ మూవీ చూసినట్టుగా అనిపించింది. ఎక్కువగా ఇలాంటి మూవీస్ తమిళ్లో చేస్తారు, బట్ మన తెలుగు కూడా అందించడం అనేది చాలా థ్యాంక్స్ అండి డైరెక్టర్ గారు. అండ్ సాయి కుమార్ గారు గురించి చెప్పనవసరం లేదు, ఇందులో కొత్తగా చేశాడు. అండ్ ఒక్కొక్క డైలాగ్ కూడా మనకు హార్ట్ టచ్ అవుతుంది. డెఫినెట్ గా మనిషి అన్నవాడు ఈ మూవీ చూస్తే డెఫినెట్ గా తన లైఫ్ లో ఏ తప్పు చేయడండి, అది మాత్రం నేను పక్కాగా చెప్తున్నాను. అండ్ అమ్మాయిలు ఎలా ఉండాలి, అబ్బాయిలు ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వాలి అమ్మాయిలకు అనేది ఇందులో బాగా చూపించారు. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ చూస్తే మాత్రం మనిషి మనిషిలాగా మారతాడని. నాతో నేను మూవీ చూశాను, చాలా బాగుందండి మూవీ. సాయి కుమార్ గారి క్యారెక్టర్, రాజీవ్ గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందండి. విలేజ్ ఓరియంటెడ్ కదా, అండ్ హీరో క్యారెక్టర్. మీరందరూ కూడా అందరూ వచ్చి మూవీ చూసేసి మంచిగా సపోర్ట్ చేయాలి. అండ్ వెరీ నైస్ మూవీ అండి, చాలా బాగుందండి.